గతంలో ఎప్పుడు ఏ పథకాన్ని ఆన్లైన్లో పెడుతున్నారో, ఎప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ చేస్తున్నారో, ఎప్పుడు ఇంటర్వ్యూలు జరిపి కార్పొరేషన్ లోన్స్ ఇస్తున్నారో, ఏ పథకం గురించి కూడా అయిపోయినాక నాకు తెలిసేది. ఇంకా అయిపోయినాక నాకే తెలిస్తే ఎస్సీ ఎంపీ నేను. అదే ప్రశ్న మీరు అవునా కాదా అని మీరు చెప్పగలరా అండి? ఎందుకు మన డబ్బులన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయంటే సమయానికి మనకు తెలియక మనం దాన్ని ఉపయోగించుకోకుండా అప్లికెంట్స్ లేరు. నేను ఢిల్లీలో కూడా సార్ ఎస్సీ ఎస్టీ కమిటీలో ఇదే తేలుతుంది సార్. కోట్లాది రూపాయలు వెళ్తున్నాయి. మా సీనియర్ ఎంపీ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా చెప్తారు, చింతమోహన్ గారు అన్నగారు. కోట్లాది రూపాయలు స్టేట్ నుంచి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. కారణం ఏంటంటే సఫిషియంట్ అప్లికెంట్స్ ఆర్ నాట్ దేర్ అండి. ఇక్కడ దాన్ని చేస్తే మేమేమంటున్నామంటే మేమేదో వచ్చి మా వాళ్ళకి మేము చెప్పిన వాళ్ళకే ఇవ్వమని మేము అడగం, ఎప్పుడు జరగదు. కాకుంటే ఇప్పుడు మొన్న వాటిని ఇన్నోవా కార్స్ ఇచ్చారు. ఎప్పుడు ఎవరికి ఇచ్చారో తెలియదు, ఇది ఎలా ఇచ్చారో తెలియదు, ఏ విధంగా ఇచ్చారో తెలియదు. అలాగే ఏదైనా సరే గవర్నమెంట్ పథకం పలాంది ఇప్పుడు టేకప్ చేస్తున్నాం అన్నప్పుడు మాకు కూడా తెలియజేస్తే మా దగ్గరకు వచ్చేవాళ్ళకి చెప్తాం, అయ్యా ఇది జరుగుతుంది, మీరు కూడా ఆన్లైన్లోనో లేకపోతే నేరుగా కలెక్టర్ గారికి పెట్టాలనో లేకపోతే ఎవరికి పెట్టాలనో అని తెలియజేసుకుంటే మ్యాక్సిమం మీరు అనుకుంటున్న ముఖ్యమంత్రి గారు అనుకుంటున్న చివరి నిరుపేద వరకు, చివరి ఎస్సీ ఎస్టీ వరకు ఈ ప్రయోజనం పొందాలనే ఆశయం నెరవేరుతుందని చెప్పి సవినయంగా మనవి చేస్తూ ఏదైనా సరే ఇది జరుగుతోంది అని తెలిస్తే మా వాళ్ళకి మేము చెప్పగలం. మా వాళ్ళు దాన్ని మనవాళ్ళు అండర్లైన్ సార్ అండర్లైన్ మనవాళ్ళు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.